తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. మంగళగిరి శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారు మాట్లాడారు. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం నిండుతనాన్ని తెచ్చింది పెద్దల సభకి అని అనటంలో ఏమాత్రం సందేహం లేదు. పెద్దలు అంబటి రాంబాబు గారు చెప్పినట్లుగా చంద్రబాబు నాయుడు గారు భయపడే రెండో అభ్యర్థిని పెట్టకపోవడం అనేది ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారి అభ్యర్థిత్వానికి నిదర్శనం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఉమారెడ్డి వెంకటేశ్వర్ గారితోటి మంగళగిరి నియోజకవర్గానికి ఎంతో అవినాభావ సంబంధం ఉంది. గతంలో ఆయన అక్కడ పెదవడ్లపూడి బ్రిడ్జికి కానివ్వండి, అంతేకాకుండా నిడమరు గ్రామానికి సంబంధించి లిఫ్ట్ ఇరిగేషన్కి కానివ్వండి, ఉమారెడ్డి వెంకటేశ్వర్ గారు కేంద్ర మంత్రిగా పనిచేసిన రోజుల్లో ప్రజల కోసం, మంగళగిరి రైతాంగం కోసం ఎన్నో సేవలు అందించారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి, మనందరికీ కూడా తనకున్నటువంటి విశేషమైనటువంటి అనుభవంతో అందరికీ అండగా ఉంటారని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నా. ఈ గడిచిన సంవత్సర కాలం అంతా కూడా శాసనసభలో మా అందరికీ కూడా ప్రతిరోజు ఆయన తన అనుభవంతో మాకు ఓ రంగా చెప్పాలంటే పాఠాలు చెప్తూ, అసెంబ్లీ యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ చెప్పుకుంటూ మమ్మల్ని ముందుకు నడిపించారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో మన గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద అండదండగా ఉంటారని చెప్పేసి భావిస్తూ, ఉమారెడ్డి వెంకటేశ్వర్ గారిని అభినందించేంతటి గొప్పవాడిని కాకపోయినా ఆయన అడుగుజాడల్లో మనందరం కూడా పార్టీ యొక్క అభ్యున్నతికి పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై జగన్.